నమస్తే ఈరోజు మన గెస్ట్ తెలంగాణ విఠల్ సీనియర్ జర్నలిస్ట్ మూడు అంశాలపై ఈరోజు మనం మాట్లాడుకుందాం మొదట ఫామ్ హౌస్ పార్ట్ టూ నిన్న ముఖ్యమంత్రి కొన్ని వీడియోలు చూపించి రెండు చేతులెత్తి దండం పెట్టి కొంతసేపు షో చేసిపోయింది ఒక గంట సేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దాంట్లో బీజేపీ తప్పులేంటి టీఆర్ఎస్ తప్పులేంటి ఈ అంశాలపై మాట్లాడదాం దాంతోపాటుగా మునుగోడులో పోరు ముగిసింది ఖాళీ సీసాలు మిగిలినాయి మునుగోడులో ఏమీ మిగిలలే ఇక మునుగోడు ప్రజలకు తాగి పడేసిన ఖాళీ సీసాలు మిగిలినాయి మునుగోడులో గెలిచింది ఎవరు ఓడింది ఎవరు రాజకీయ పార్టీలు గెలిచాయా మునుగోడు ప్రజలు గెలిచారా అన్నది ఒక అంశం ఇక రాహుల్ గాంధీ మీద ఇన్ని రోజులకెళ్ళి ఓ రకమైన దాడి చేస్తుండేవాళ్ళు ఈరోజు రాహుల్ గాంధీ రోడ్డెక్కితే లక్షలాది మంది వస్తున్నారు అసలు రా రాహుల్ గాంధీలో మార్పు వచ్చిందా ప్రజల్లో మార్పు వచ్చిందా ఈ మూడు అంశాలపై కూడా మనం విఠలన్నతో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే రెడ్డి గారు పార్ట్ టూ చూసిన రాత్రి పార్ట్ టూ సెకండ్ షో యాక్చువల్ గా మనం కూడా ప్రెస్ మనకి ఇన్విటేషన్ ఉంటే సారు సినిమా చూసి భోజనాలు పెడతాడే లైవ్ లో చెప్పిండు బో పెడతాను సార్ మంచి జోష్ లో ఉన్నాడు ఫామ్ లో ఉన్నాడు అంటే చాలా సీరియస్ అంశం ఇప్పుడు సరే కేసీఆర్ గారు ట్రాక్ రికార్డు కేసీఆర్ గారికి ఉన్న విశ్వసన పక్కకు పెడితే కేసీఆర్ గారు లేవనెత్తిన విషయాలన్నీ కూడా రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కొలదోయడం అనేది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అత్త చేయడం అది కేసీఆర్ గారు కాకుండా ఇంకెవరన్నా ఒరిస్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లేకపోతే మమతా బెనర్జీ లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడితే ఇంకా ఎక్కువ ఉండేది అయితే మనము ఏ అంశాన్ని అంశం చూద్దాం అదేవిధంగా కేసీఆర్ గారు మాట్లాడిన అంశం కేసీఆర్ ట్రాక్ రికార్డు కేసీఆర్ పాతదంతా పక్కకు పెడితే నిన్న చూపించిన వీడియోలు ఆడియోలు నిజమైన అయితే అవి ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిజమైన అని తేలితే మాత్రం ఖచ్చితంగా భారతదేశాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశము నూట నలభై కోట్ల మందికి నాయకుడైన ఒక మోడీ గారి పేరు అమిత్ షా గారి పేరు అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన ఆర్ఎస్ఎస్ లాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో కీలకమైన పదవిలో ఉన్న బిఎల్ జీ లాంటి వాళ్ళని పేరు తీసుకొచ్చు నిజంగా ఈ రామచంద్ర భారతి ఎవరు సోమయాజులు ఎవరు ఈ నందకుమార్ ఎవరు నిజంగా వీళ్ళకి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా లేననేది మరి భవిష్యత్తులో కోట్లు తేల్చాలి ఓకే ఇది ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఒక మన గోవల్కర్ కానీ గురూజీ కానీ మన సావర్కర్ కానీ తమ ప్రాణ త్యాగాలు చేసి ఒక హిందూ మహాసభ లాంటి నుంచి ఒక అరవై డెబ్బై ఏళ్ళు కష్టపడి ఆర్ఎస్ఎస్ లాంటి ఒక దేశం కోసం పనిచేసే ఒక నిస్వార్థంగా పనిచేసి పెళ్లి కూడా చేసుకుండా ఇల్లు కూడా లేకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి మొత్తం సర్వతంగా పరిత్యాగం చేసిన ఒక త్యాగ నిరతికి మారు పేరు లాంటి ఆర్ఎస్ఎస్లో ఇలా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనే విధంగా భయం వేస్తుంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే అందరికి రెస్పెక్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి వ్యక్తిగత స్వార్థం ఉండదు తమ తమ నమ్ముకున్న సిద్ధాంతం కోసం అఖండ భారత జాతి నిర్మాణం కోసం భారత జాతి జాతీయవాదం వాళ్ళది మతవాదం అనేది తర్వాత వచ్చింది కానీ వాళ్ళంతా భారత జాతి గొప్పతనాన్ని భరతమాత ముద్దు బిడ్డలుగా చెప్తుంటారు కదా మళ్ళీ ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఉన్న సంతోష్ జీ లాంటి పేర్లు ఈ విధంగా బ్రోకర్ల నోట్లో రావడం అనేది నిజంగా నాకు భయమేసింది బాధేసింది ఏమైపోతుంది ఈ దేశమనే బాధతో నేను మాట్లాడుతున్నా ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ అంటే మీరు అన్నట్లు గౌరవమే ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ కూడా ఈ ఇష్యూ పైన ఎక్కడా ఖండించలేదు బీజేపీ వాళ్ళు ఆ రెస్పాన్స్ మరి మీరు ఎట్లా తీసుకుంటారో అని తెలియదు మొదటి రోజు బండి సంజయ్ లేదో ప్రమాణం చేసినాడు లక్ష్మీనరసింహ స్వామిని ఈరోజు తరుణ్చూప్ కూడా రా దేవుడి మీద ప్రమాణం చేస్తామంటున్నారు ఇష్యూ చాలా పెద్దది అంటే మనం కేసీఆర్ గురించి కేసీఆర్ చేసిన పాపాలు ఉన్నాయి కాబట్టి మనం కామెడీగా అనుకుంటాం కానీ దేశాన్ని నాశనం చేసే ఇష్యూ ఇది దేశం మొత్తం చర్చించుకోవాల్సిన ఇష్యూ ఈ ఇష్యూ మీద ఇంత పెద్ద ఆరోపణ వస్తే దేవుడు మీద ప్రమాణం చేస్తామంటే సరిపోతుందా ఇప్పుడు దేవుడు మతం అనేది వ్యక్తిగతం భారత రాజ్యాంగంలో ఇవాళ అధికారిక పదవిలో ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల ఓట్ల చోతే ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళు మఠాల్లోనూ పీఠాల్లోనూ ఆ దీక్షలు తీసుకుంటే వచ్చలే అన్ని రక అన్ని మతాలకు చెందిన ప్రజలు తమ నాయకులను ఎన్నుకున్నప్పుడు సెక్యులర్ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక ప్రధానమంత్రి అవుతారు ఇప్పుడు అక్కడ ఆ టేపుల్లో క్లియర్ గా ఉంది ఇక్కడ బండి సంజయ్ గారికి ఏం తెలియదు కిషన్ రెడ్డి గారికి ఏం తెలియదు మేము మొత్తం నేషనల్ లెవెల్లో చేస్తాం అది చాలా పెద్ద ఆపరేషన్ అని చెప్పి వాళ్ళు అన్నారు బండి సంజయ్ గారికి ఏం తెలియదు కాబట్టి ఆయన పోయి ప్రమాణం చేసాడు ఓకే అంతవరకు ఓకే బట్ బండి సంజయ్ గారికి తెలియకుండా జరిగింది అంటున్నారు కదా వాళ్ళే చెప్తున్నారు రామచంద్ర భారతి గారు సోమయాజుల గారు వీడియో చూస్తే ఇక్కడ మేము బండి సంజయ్ ని పట్టించుకోము కిషన్ రెడ్డిని పట్టించుకోము మాదంతా నేషనల్ లెవెల్లో నడుస్తుంది మాకు తుషార్ అనే ఆయన ఉంటాడు తుషార్ అనేట నెంబర్ టూ తో మాట్లాడుతాడు డైరెక్టర్ అంటున్నారు అసలు ఒక భారతదేశానికి ప్రధానమంత్రి ఒక లోక నాయకుడు ఒక విశ్వ విశ్వ గురువుగా వెళ్తున్న ఒక మోడీజీ గారి పేరు ఈ విధంగా బ్రోకర్ల నోట్లో రావడమే తప్పు సెకండ్ అమిత్ షా గారు అంటే ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ పేరు ఈ బ్రోకర్ గారు లోఫర్ గార్లు లూటర్ గార్ల పేర్ల నోట్లో రావడం అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడి రోడ్డు మీద గ్యాంగ్ రేప్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు అక్కడ వీళ్ళు దేనికి వచ్చిరో ట్రాప్ చేయడానికి కానీ రివర్స్ ట్రాప్ లో పడ్డరా అంటున్నారు ఇప్పుడు రేప్ చేయడానికి వచ్చిన వాడిని గ్యాంగ్ రేప్ చేసినట్టు ఉంది నిజంగా ఆ వీడియోలు గనక నిజమై ఆ వీడియోలు ఫోరెన్సిక్ ల్యాబ్ లో కనుక ప్రూవ్ అయ్యి కేసీఆర్ గారు చెప్తుంది నిజమే అనుకుంటే మాత్రం ప్రజాస్వామ్యం పెద్ద పెను ప్రమాదంలో ఉంది అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు భారత రాజ్యాంగం ముందు అందరు రాజకీయ రాజ్యాంగమే మనకి బైబిల్ రాజ్యాంగమే మనకు ఖురాను రాజ్యాంగమే మనకు భగవద్గీత అలాంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఏ ఎటువంటి హోదా లేని వ్యక్తులు కొంతమంది స్వామీజీల పేరుతో కొంతమంది మఠాధిపతుల పేరుతో కొంతమంది పీఠాధిపతుల పేరుతో మొత్తం సమాజానికి నాయకుడు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఇలాంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే మఠాల చుట్టూ పీఠాల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయడం వాళ్ళ వ్యక్తిగత పూజలు వేరు కానీ నూట నలభై కోట్ల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎటువంటి అర్హతలు లేకుండా రాజ్యాంగ బద్దమైన పదవుల్లో లేకుండా మేము తలుచుకుంటే మీకు కాంట్రాక్ట్లు ఇస్తాం మేము తలుచుకుంటే మీకు పదవులు ఇస్తాం మేము తలుచుకుంటే మీకు వై కేటగిరీ జెడ్ కేటగిరీ ఇస్తామంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా రాజరికం నడుస్తుందా లేకపోతే కొంతమంది ఈ చీటర్లు లోఫర్లు జోకర్ల చేతుల్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా ఒక ప్రధానమంత్రి పేరు ఒక హోం మంత్రి పేరు ఏ విధంగా ఈ జోకర్లు బ్రోకర్లు లోఫర్లు మాట్లాడతారు దీని మీద ఇమీడియట్ గా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయము సమగ్ర విచారణ కోరాలి మా నూట నలభై కోట్ల మోడీ గారి పరువు బజార్లో కలుపుతున్నారు మా అమిత్ షా గారి పేరు అడ్డదిడ్డంగా వాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా హోమ్ మినిస్ట్రీ ఎంక్వైరీ ఆర్డర్ ఇయ్యాలి ప్రధానమంత్రి పిఎంఓ కార్యాలయం రెస్పాండ్ కావాలి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ తమ జీవితం అంతా త్యాగం చేసి తాము నమ్ముకున్న సిద్ధాంతం కోసం పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా బైరాగుల్లాగా సన్నాసుల్లాగా జీవితాలంతా వాళ్ళకి ఇల్లు ఉండదండి వాళ్ళు ఎక్కడ ఏది దొరికితే తిని సరే వాళ్ళ వాళ్ళ సిద్ధాంతము మత ప్రచారము హిందూ మతం అనేది కొంతమంది వ్యతిరేకించవచ్చు కానీ వాళ్ళ యొక్క సిన్సియారిటీని ఎవరు కాదని లేదు అలాంటిది ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ మీద ఇలాంటి లోఫర్ బ్రోకర్ గాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే ఆర్ఎస్ఎస్ సంస్థ కూడా ఏమంటే రెస్పాండ్ కావాలి ఎందుకంటే ఇలా బీజేపీకి బీజేపీ పార్టీ అంటే మిగతా పార్టీ లాంటిది కాదు ఏ పార్టీ విత్ డిఫరెన్స్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఈ బుర్జువ రాజకీయ పార్టీలు కాదు మాకు ఒక సిద్ధాంతం ఉంది సైద్ధాంతిక పునాదుల మీద ఒక భారత జాతిని ఏకం చేయాలి భారత జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే సనాతన ధర్మం మీద వచ్చిన పార్టీకి ఓ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మీద ఇలాంటి లోఫర్ గాళ్ళు మాట్లాడడం అనేది నిజంగా ఒక హిందువుగా నేను సిగ్గుపడుతున్నా టైం ఆర్ఎస్ఎస్ కూడా రెస్పాండ్ కావాలా ఎందుకంటే ఇలాంటి ఫే ఫేక్ నా కొడుకులు చీటర్ నా కొడుకులు బ్రోకర్ నా కొడుకులు వచ్చి బజార్ లో బేహార్ లాగా రాజకీయ తనం చేస్తున్నారు కాబట్టి ఈ కేసీఆర్ గారు చెప్పింది నిజమైతే మాత్రం భారతదేశం ప్రమాదంలో ఉండదు మీరు అన్నది వాస్తవం కేసీఆర్ చెప్పింది నిజమైతే అంటే కేసీఆర్ మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితుల్లో లేదు కానీ ఆడియోలు వీడియోలు అక్కడ కనిపిస్తున్నాయి వీడియో కూడా సీసీటీవీ ఫుటేజ్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నది దాంట్లో ఒకప్పుడు ఒక ఓటు కొనలేక కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసుకున్న వాజ్పేయి లాంటి గొప్ప మీరు ఇంతకుముందు బీజేపీ అన్నారు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం వచ్చింది దాని మీద ఒక గౌరవం ఖచ్చితంగా వాజ్పేయి లాంటి నేత బీజేపీకి ఉన్నప్పుడు ఆ గౌరవం ఉన్నది ఒక ఓటు కొనలేక ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని చెప్పేసి వచ్చిన ఆ బ్రోకర్లో వాళ్ళు నోట్ తోటి చెప్తున్నారు సో బీజేపీ ఎక్కడ దాకా దిగజారింది అనుకున్న ఇప్పుడు ఆ వీడియోలో విన్న రికార్డు నేను కూడా రాత్రి ఒక గంట సేపు విన్నా వాళ్ళు ఏదో ఆర్మీ కేసీఆర్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు ఫైవ్ వీడియోస్ పెడుతున్నారు ప్రజలందరూ కూడా వినాలి వాళ్ళు మాట్లాడుకుంటుంది ఎట్లుందంటే ఏదో సంతలో గొర్రెలు పశువులు కొన్నట్టు వంద కోట్లంటే వాళ్ళకి వంద రూపాయలు లాగైపోయింది వాళ్ళు మాట్లాడుకుంటున్న దానికి ఇప్పుడు ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడిన దానికి అంతా పబ్లిష్ చేసిందంటే వాళ్ళు మాట్లాడిన మాటలు గతంలో జరిగినాయా లేదా ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ పక్కకు పెడితే నిజం అనేది నిప్పు లాంటిది నిప్పును ఎవరు ఆపలేరు వాళ్ళు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోయినాయి పడగొట్టమని చెప్తున్నారు మరి కర్ణాటకలో జనతా దళ్ళేస్తున్న పడ అదే అదేవిధంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికైన కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది గోవాలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోయింది అదేవిధంగా మనకి మమత వెస్ట్ బెంగాల్లో స్వయాన ఎన్నికలప్పుడు ఒక ప్రధానమంత్రి స్పీచ్లోనే ఆయన కేసీఆర్ గారు చూపిస్తున్నాడు అది మార్ఫింగ్ చేసిన వీడియో లాగా లేదు ప్రధానమంత్రి గారు మాట్లాడిందే దీది మీ నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలు మధ్యప్రదేశ్ గోవా కర్ణాటక రాజస్థాన్ లో మొన్న వచ్చింది పేరు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి బీరసారాలు అదే విధంగా మేఘాలయలో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఫస్ట్ ఈ లీక్ అయిందో సీన్ వన్ లో ఆ రోజు మేఘాలయలో కూడా ఇదే అటెంప్ట్ జరిగింది అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు మేమే కాదు ఇరవై నాలుగు మంది ఉన్నారు ఇరవై నాలుగు మంది టీం అంటున్నారు మరి కేసీఆర్ గారికి టూ ప్లస్ ఫోర్ సిక్స్ లక్కీగా ఇరవై నాలుగు మంది ఆయన లక్కీ నెంబర్ ఆరు కదా కలిసి వచ్చినట్టు మరి ఇరవై ఏడు మంది ఉంటే ఇరవై నాలుగు మంది చెప్తున్నాడా ఆ ఇరవై నాలుగు మంది పేర్లు ఎందుకు గారు బయట పెట్టలేకే ఇప్పుడు రామచంద్ర రామచంద్ర భారతి ఆయన ఫరీదాబాద్ లో ఉన్నాడు ఆయన మూడంతస్తుల బిల్డింగ్ ఆయన మామూలుగా లేదు ఆయన బిల్డింగ్ మనం సోషల్ మీడియాలో చూసినాము ఢిల్లీలో ఉన్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు అక్కడ లోకల్లో ఎవరికి కూడా ఆయన చుట్టుపక్కల కూడా ఎవరికి తెలియదు ఇక్కడ గురించి చాలా హై అండ్ మనిషి చాలా విఐపి చార్టర్డ్ ఫ్లైట్లు అది అది చెప్తున్నారు ఈ తిరుపతిలో దిక్కు దివాణం లేని స్వామీజీ ఆయనకైనా ఒక మఠాధిపతి అయితే మరి మఠాధిపతి కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు ఆయన ఏ మఠాధిపతి ఏ ధర్మం ప్రకారం ఆయన గురువు ఎవరు ఆయన శిష్యులు ఎవరు ఆయన ఈ నందకుమార్ అనే ఒక బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాడు ఏదో హోటల్ నడుపుకునేవాడు వాడు ప్రభుత్వాల్ని శాసించే ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో ఉన్నాయంటే ఈ ప్రజాస్వామ్యం ఎంత వీక్ గా ఉంది ఈ ప్రభుత్వాలు ఎంత వీక్ గా నడుపుతున్నాయి మళ్ళీ ఏం చెప్తారు ఆ వీడియోలో అసలు ప్రజలారా ఒక్కసారి ఆ వీడియో వినండి ఆ క్యాబినెట్ లో లేని వాళ్ళు క్యాబినెట్ లో కూర్చుంటారు అట క్యాబినెట్ మీటింగ్ జరిగేటప్పుడు ఓకే బిఎల్ సంతోష్ జేనట ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ప్రతినిధి ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేపీ పార్టీ ఆఫీస్ లో పొజిషన్ ఉండొచ్చు కానీ క్యాబినెట్ మీటింగ్ లో కేబినెట్ మినిస్టర్ కాని వ్యక్తి ఏ విధంగా కూర్చుంటాడు మరి ఈ బ్రోకర్ గారు చెప్పింది నిజమా కాదా అంటే ఆ వీడియోలు బయట పెట్టాలి ఒక ప్రధానమంత్రి ఒక హోమ్ మినిస్టర్ ఇంత పెద్ద దేశంలో క్యాబినెట్ మినిస్టర్ అంటే ఎంత పవర్ఫుల్ అలాంటి కేబినెట్ మీటింగ్ కి రాజ్యాంగం మీద ప్రమాణం చేయకుండా ఎంపీ కాకుండా మంత్రి కాకుండా ఏ విధంగా అంటే అన్అఫీషియల్ వ్యక్తులు ఏ విధంగా కేబినెట్ లో కూర్చుంటారు దాని మీద ఎంక్వైరీ జరగాలి అదేవిధంగా వీళ్ళు తిరిగిన చార్టెడ్ ఫ్లైట్లు ఎవరిచ్చారు ఇప్పుడు మామూలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు హోటళ్లు నడుపునే వాళ్ళకి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు నాలుగు వందల కోట్ల డబ్బులు ఇస్తామని ఎంత బాజాప్తా చెప్తున్నారు వై కేటగిరీ సెక్యూరిటీ ఏ విధంగా ఇస్తారు కాంట్రాక్ట్లు ఏ విధంగా ఇస్తారు మీకు ఏది కావాలంటే సెక్యూ ఈడీ మీ జోలికి రాదు సిబిఐ రాదు ఐటీ రాదని ఎట్లా చెప్తారు అంటే దీని వెనకాల ఏదో అదృష్ట శక్తులు ఉన్నాయనే అనుమానం నిన్న కేసీఆర్ గారు రిలీజ్ చేసిన సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోని మనం ఎవరు సీరియస్ గా తీసుకోవాలి కానీ నిన్న కేసీఆర్ గారు అంత బాజాప్తా చెప్తున్నాడు అంటే ఆయనకి ఎంట్రీకి అంత సందు దొరికితే కొండకి ఎంట్రీ చేసేటోడు ఇప్పుడు నమ్మక ద్రోహానికి సోనియా గాంధీని అమ్మ అని చెప్పి తర్వాత నీ అమ్మ అని తిట్టి దయ్య దేవత అన్నాడు తర్వాత దయ్యం అన్నాడు అలాంటిది పార్టీని విలీనం చేస్తా అని కుటుంబం అంతా తీసుకుపోయి కాళ్ళ మీద మొక్కి హైదరాబాద్ రాగానే విలీనం లేదు చూచుడు అలాంటి కేసీఆర్ ట్రాక్ రికార్డుతున్న కేసీఆర్ఏ నన్ను ఎవరు నమ్మడాని నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ చూడండి ఏ ఇది గాలి ప్రెస్ మీట్ కాదు గాలి మాటలు కాదు చాలా సీరియస్ ప్రెస్ మీట్ అని చెప్తున్నాడు అంటే తనకి తానే నేను నన్ను నమ్మండి దాని ఆయన నేను చెప్పేది నిజము కావాలంటే సినిమా చూడండి అని అర్ధగంట గంట సేపు ఊరించి దానిలో విస్ఫోటనం ఉంది మొత్తం దేశం మొత్తం బద్దలైపోతుంది ఇక అసలు మామూలుగా ఉండదని చెప్పిండు అంటే ఎంతో కొంత ఆయనకి నమ్మకం లేకపోతే క్రెడిబిలిటీ లేని వ్యక్తుల్లో నెంబర్ వన్ ఎవరు అంటే కేసీఆర్ దేశంలో మరి అలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తి భారత రాష్ట్ర సమితి ఒక కొత్త పార్టీ పెట్టి దేశమంతా విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ గారు ఎంతో కొంత తల్ల కొత్త మోడల్ వేసుకోవాలనుకుంటాడు ఆయనకి ఏదో దొరికింది మరి ఆ రోజు బయట పెట్టకుండా దాన్ని మునుగోడు ఎలక్షన్స్ అయిపోయినాక మంచిగా అక్కడ రావకుండా వచ్చాడు కేసీఆర్ గారు మాట్లాడిన రెండు మాటలు చూస్తే ఎంత ఆత్మన్యూనత అభద్రతలో ఉండడం అనేది అర్థమవుతుంది ఒకవైపు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రిపోర్టర్లకి భోజనాలు పెట్టమని చెప్తే కూడా ఎవరు నమ్మట్లేదు అని నిజంగానే భోజనాలు పెడుతున్నారు నమ్మండి అంటున్నాడు అక్కడ జర్నలిస్టులు భోజనం అడగలేదు ఈయన చెప్పి హరీష్ని భోజనాలు ఏర్పాటు చేయమన్నాడు తర్వాత ఏ నిజంగానే పెడుతున్నాడు ఆయన ఆయన అంటున్నాడు ఎవరైనా కూడా తన ఒరిజినల్ క్యారెక్టర్ లోపల ఇంత దాచినా దాగదు ఒకటి గాలి మాటలు కాదు నిజమైన ప్రెస్ మీట్ అని చెప్పుకుంటున్నాడు సెకండ్ ఈ సినిమా చూడండి నేను చెప్పేది నమ్మకండి సినిమా చూడండి మొత్తం థర్డ్ వచ్చేసి రిపోర్టర్లకి భోజనం పెట్టమంటే కూడా రిపోర్టర్ నమ్మట్లేదు తను పాపం తను చెప్పిన మాట ఎవడు సీరియస్ గా తీసుకోవట్లేదు అని ఆఖరికి అరెండర్ సీరియస్ గా చెప్తున్నాడు గంటలో భోజనాలు తయారైతే అని అది పక్కకి పెడితే ఒక కొప్పుల ఈశ్వర్ అనే ఒక మంత్రి పాపం కేబినెట్ లో ఉన్నాడు టిఆర్ఎస్ కి పునాది కూల్ కూలిరాయి దళితుడు ఆయనకి చాలా సార్లు మంత్రి పదవి కూడా ఇయ్యలేదు నాకు కూడా తెలుసు వ్యక్తిగతంగా అలాంటి ఆయన కూర్చుంటే అని తీసి అవతల పడేసిండు ఇప్పుడు ఆయనని గౌరవంగా చెప్పొచ్చు అన్న ఇటు కూర్చోవే అని అసలు ఏదో ఒక బానిస తీసి అవతల పడేసి అటు ముఖం నేను అన్నట్లు తీసిండు అది అవమానం కేసీఆర్ గారు ఇలా భారత జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని అత్త చేస్తుంది అమిత్ షా గారు మోడీ గారు బిఎల్ సంతోష్ గారు కలిసి చేస్తున్నారు అంటున్నారు ఈ వాళ్ళ పేపర్ లోనే ఒకటి వచ్చింది అది ఇప్పుడు మనము ఏ పార్టీకి అనుకూలము వ్యతిరేకం కాదు నిజాన్ని బయటకి తీయడం మన బాధ్యత జర్నలిస్ట్ గా ఇప్పుడు మన తెలంగాణ పేపర్ లో ఈ దీని మీద వచ్చిన స్టోరీ చూస్తున్నా ఇది నేను రాసింది కాదు ఎవరైనా మన తెలంగాణ ఓకే దీనికి డైరెక్షన్ అంట అమిత్ షా నడ్డా బిఎల్ సంతోష్ త్రీ ప్లేసెస్ తెరవేనుక అదృష్ట శక్తి మోడీ అట మోడీజీ అంటే ఒక ప్రధాన మంత్రి తెరవేనకి అదృష్ట శక్తి అట డైరెక్షన్ ఉన్నారట అమిత్ షా గారు నడ్డా గారు బిఎల్ సంతోష్ గారు తారాగణం అంటే దీనిలో ఎవరెవరు యాక్టర్ చేసినట్టే రామచంద్ర భారతి ఈయన ఫరీదాబాద్ కు చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ తో చాలా హై లెవెల్ మనిషి అట ఆయన సింహయాజీ తిరుపతికి చెందిన స్వామీజీ నందు మన నందు అందరి బంధువు అని రమ్యారావు చెప్తున్నారు ఈయన అన్ని పార్టీలకి బంధువు ఈతో పాటు ఇంకో ఇరవై ఒక మంది నటులు ఉన్నారట మా ఇరవై ఒక మంది నటులు ఎవరో తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇరవై నాలుగు మంది ఆలీబాబా దొంగల ముఠా ఎవరైతుందో వాళ్ళని బయటకు తీయాలి దీనిలో హీరోలు ఎవరు పైలట్ రోహిత్ రెడ్డి గువల బాలరాజు గారు బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంతారావు గారు ఈ హీరోల గురించి కూడా మాట్లాడదాం ప్రధాన కథా వస్తువు తెలంగాణ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ప్రభుత్వాలను కూల్చడం ఆ రాష్ట్రాలను కూల్చిన రీతిలోనే వేల కోట్ల ఎర్రలతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడం పాన్ ఇండియా షోలో సంచలనాలు దేశవ్యాప్తంగా మూడు గంటల వీడియో విడుదల చేసిన కేసీఆర్ గారు కేసీఆర్ గారు పాపం గంట సేపు ఊరిచ్చిండు అర్ధ గంట కూడా చూసే ఓపిక లేకుండా ఇప్పుడు ఆయన ఏమో గంట సేపు హిందీలో చెప్పిండు తెలుగులో చెప్పిండు ఇంగ్లీష్ లో చెప్పిండు మళ్ళీ తెలుగులో చెప్పిండు మీరు చూడబోతున్నారు మీరు చూడబోతున్నారు అని ఒక పది నిమిషాలు వీడియో ప్లే చేయగానే ఆయనకే ఓపిక లేకుండా కేసీఆర్ గారు అవసరమైతే అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు ఆయన సొంత విమానం కొనుక్కున్నాడు కదా ఈ సినిమా అన్ని థియేటర్లలో విడుదలైతుంది ఫ్రీ షో ఇప్పుడు ఇక్కడ నాలుగు సీరియస్ అంశాలు ఉన్నాయి ఒకవేళ క్రైమ్ జరిగింది అది రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో స్టీఫెన్ రవీంద్ర గారు పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్ గా రైడ్ చేసి పట్టుకున్నారు పట్టుకోగానే పంచనామా చేస్తారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వస్తువులు ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఫోన్లు వాళ్ళ ల్యాప్టాప్లు వంద కోట్ల రూపాయల డబ్బులు సంచీలు వాళ్ళు ప్రయాణించిన కార్లు వాళ్ళ ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా సీజ్ చేయాలి కదా సీజ్ చేసిన వస్తువులు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకి మరి కోర్టుకి ఇచ్చినాక అది కోర్టు ఆస్తి అవుతుంది వీళ్ళు కోర్టుకు సమర్పించినాక వీడియోలు అవి మీడియాలో ఇట్లా లీక్ అయినాయి ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి ఇప్పుడు కేసీఆర్ చెప్పింది నిజమా ఆ బ్రోకర్లు చెప్పింది నిజమా మనం కామన్ సెన్స్తో టీవీ చూసింది ఆలోచిద్దాం ఒక నేరం జరిగినప్పుడు నేరంలో జరిగిన వస్తువులు కానీ నేరానికి సంబంధించిన పాల్పొన్న అందరి వ్యక్తులను కూడా కోర్టుకు హాజరుపరిచి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కో రిమాండ్కో పంపించాలి లంచం వేయడానికి వచ్చిన ముగ్గురు అరెస్ట్ చేసినప్పుడు లంచం తీసుకోవడానికి ఆశ ఇప్పుడు దాకా రోహిత్ రెడ్డి ఒప్పుకుంటేనే కదా అక్కడ దాకా వచ్చింది ఇప్పుడు రోహిత్ రెడ్డిని ట్రాప్ చేస్తే అది ఫోన్ టాపింగ్ లో లీక్ అయ్యి రివర్స్ ట్రాప్ అయింది ఇప్పుడు ఎవడో రేప్ చేయడానికి వచ్చిన వాడిని వీళ్ళే గ్యాంగ్ రేప్ చేస్తే ఎట్లుంటది అక్కడ గువ బాలరాజు ముఖం చూస్తే పాపం అర్థమైతుంది అరే నీయమ్మ నన్ను రోహిత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది గువల బాలరాజ్ దిగానీ రేఖాకాంతారావు కానీ హర్షవర్ధన్ రెడ్డి డిఫరెంట్గా ఉంది అరే మీద నాలుగు డబ్బులు వస్తాయి అనుకుంటే ఈడ మమ్మల్ని తిరిగిచ్చింది ఏందా ఈ పోలీసులు ఏంది స్టీఫెన్ రవీంద్ర ఏంది అనగానే గూగుల్ షేక్ అయిపోయి మొత్తం ముఖంలో రక్తం చుక్కలేదు అంటే అక్కడ రోహిత్ రెడ్డికి మాత్రం తెలుసు రోహిత్ రెడ్డి గతంలో ఏ కేసులో ఉన్నాడు కర్ణాటకలో డ్రగ్స్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఒక నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి మంత్రి కొడుకులు ఆ కరీంనగర్ కు చెందిన ఒక తెరాస నాయకుల కొడుకులు వీళ్ళు కర్ణాటకలో మందు పార్టీ చేసుకున్నారు మైసూర్లో సెపరేట్ సపరేట్ క్యాంప్ పెట్టిరు ప్రభుత్వాన్ని గొలగొట్టడానికి అని అది ట్యాప్ చేసిరు అక్కడ బయటపడ్డది అక్కడ ఒక స్కామ్ మన దానిలో నల్గొండకు చెందిన జగదీశర్ రెడ్డి గారి పేరు వచ్చింది మన ఈయన పైలట్ రోహిత్ రెడ్డి పేరు వచ్చింది ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి ఇండస్ట్రియలిస్ట్ల పేర్లు కూడా వచ్చినాయి ఆ కేసు అట్లే ఉంది సెకండ్ మాణిక్ చెంద పాన్ మసాలా గుట్కా మాణిక్ అంబర్ పాన్ మసాలా గుట్కాలో పదిహేను కోట్ల దానిలో ట్రాప్ చేసిరన్నారు దానిలో మళ్ళా కల్తీ మధ్య కల్తీ గుట్కా కేసులో అంబర్ అంబర్ రోహిత్ రెడ్డి అని అంటున్నారు ఈయన ట్రాక్ రికార్డు చూస్తే యంగ్ ఇండియా లీడర్స్ అని పెట్టింది ఆ పబ్బులలో ఉంది యంగ్ ఇండియా లీడర్స్ అనే ఆ మధ్య యూత్ అందరు పెట్టి మీటింగ్లు పెట్టి ఈయన అసలు ఒక కొత్త లోక్ సత్తా నాయకుడు లాగా అందరిని పెట్టి ఇదే మన ఎర్రబల్లి రజనీకాంత్ మన ఎవరు మన విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర పనిచేసే విక్రమ్ వీళ్ళంతా మిమ్ముడ పోయిన ఒక మీటింగ్ కి మన నల్గొనవారు నాంపల్లికి చెందిన ఫిరోజ్ ఖాన్ ని పిలిచిండు జెడ లక్ష్మీనారాయణ గారిని పిలిచిండు జయప్రకాష్ నాయని పిలిచి యంగ్ లీడర్స్ ఎచ్చి అని పెట్టి హంగామా చేసి వివేకానందుడు ఫోటో భగత్ సింగ్ ఫోటో పెట్టిండు నిజంగానే మంచి నాయకుడు అవుతాడు అనుకుంటే పాపం కొండా విశేష రెడ్డి కూడా సపోర్ట్ చేశారు కొండా విశేష రెడ్డి గారు అన్ని చేస్తే ఎవరెస్ట్ అనే కంపెనీలో లో కొండా విశ్వేశ్వర రెడ్డి గారి అంటున్నారు కాంగ్రెస్ లో గెలిపించింది ఈయనకి మామూలు పైలట్ ని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిన కనుక కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి పంగనామాలు పెట్టి హోల్సేల్ గా అమ్ముడు పోయిండు రేగా కాంతారావు అనే ఒక గిరిజన మామూలు టీచరు ఆడ మా మా బావ గారికి బాగా దగ్గర ఈయన మామూలు ఒక గిరిజనుడు ఆ పిరపాక జానంపేట ఏరియాలో తునికాకు రేగి ఆకు కాంట్రాక్టులు ఇసుక కాంట్రాక్ట్లు చేసుకున్న వాళ్ళ దగ్గర పైసలు ఆడుకునే ఎమ్మెల్యే ఒకటేసారి టిఆర్ఎస్ లో అమ్ముడు పోయి రేటు వాళ్ళకి ఆ బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆయన ఎవరు అంతకుముందు కాంట్రాక్ట్లు చేసుకుంటే ఆరు లక్షలు ఏడు లక్షల బిల్లుకి పదిహేను కోట్లు గవర్నమెంట్ చెల్లించింది చెల్లించింది వీళ్ళేం రాలే రాలేదు కూడా తాయిలాలు ముట్టినాయి మరి ఈ ముగ్గురు జాతి రత్నాలు వాళ్ళకి ట్రాప్ లో పోయి రివర్స్ ట్రాప్ కేసీఆర్ గారు చేసే అద్భుతమైన పని ఏంటంటే ప్రతి ఫోన్ ట్రాపింగ్ చేయడం అది కమాండ్ కంట్రోల్ ఐదు రూపాయలు పెట్టి మహేందర్ రెడ్డి వీళ్ళంతా పేరుకే వెనకాల షాడో టీము ట్రాపింగ్ హ్యాకింగ్ టీమ్, టాపింగ్ టీమ్ ఒకటి ఉంది. ఒక రిటైర్డ్ బ్యాచ్ ఉంది. కొంతమంది మా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అమెరికాలో, ఇజ్రాయెల్లో కూర్చొని ఎప్పటికప్పుడు ఇప్పుడు మీ ఫోన్ టాపింగ్ చేస్తారు, నా ఫోన్ టాపింగ్ చేస్తారు, కవిత ఫోన్ కూడా టాపింగ్ చేస్తారు. వాళ్ళు చేయేని ఫోన్ టాపింగ్ ఏంది? దానిలో దొరికిపోయారు. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారి కేసులో కూడా ఇదే గా ఉంది. ఇక్కడ ఏమయిందంటే వాళ్ళు నోట్లు వచ్చేదాకా ఆగలే. హ్మ్. రేవంత్ రెడ్డి గారి కేసులో మనకి డబ్బులు సెన్సింగ్ అయిందది. అక్కడ చంద్రబాబు నాయుడు గొంతు ఐ విల్ టేక్ కేర్ బ్రదర్ అన్నాడు. ఆ స్టీఫెన్ రవీంద్ర అమ్ముడు బోడానికి రెడీగా ఉండే అమ్ముడు పోవడానికి అడిగి వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో దొరికిపోయేసరికి కేసీఆర్ పట్టుకున్నాడు కేసీఆర్ కి అప్పుడు వరకు వారిపోయి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంక మరి అంత సిన్సియారిటీ అంత పరిశోధన ఇక్కడ డబ్బు సంచిలు ఏమైనాయి ఆ వంద కోట్లు ఏమైనాయి ఆ పదిహేను కోట్లు ఏమైనా ఆ నాలుగు వందల కోట్లు ఏమైనాయి ఆ డబ్బులు ఎవరు తిన్నారు మరి పోలీసులు తిన్నారా అది పంచనామా చేయలేదు అక్కడ వస్తువులు ఫోన్లు సీజ్ చేయలేదు మరి వీళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి పోవాలి కదా అవును పోలీస్ స్టేషన్ కి పోవాల్సిన వాళ్ళు ఫార్మ్ హౌస్ లో ఎందుకు బంద్ అయ్యారు వాళ్ళకి పాపం కట్రాయారు లేదంటే బరిన్ లేవట వాళ్ళు కట్టుకున్న బట్టలతో మూడు రోజులు ఫామ్ హౌస్ లో బంద్ అయ్యారు అంటారు వాళ్ళు మనకి ఆ రోజు ఫామ్ హౌస్ కి తీసుకపోయి ఫామ్ హౌస్ నుంచి ఎక్కడికి పోయారు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ మరి ప్రగతి భవన్ నుంచి మళ్ళీ ఎక్కడ తేలిరు మీటింగ్ లో తేలిరు మరి ఈ ఐదు రోజులు పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి వార్తలు ఎవరు పెట్టిరు వాళ్ళని ఎవరు టార్చర్ అవును ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అంటే గౌరవం ఉంటది రెండు లక్షల మందికి ప్రజాప్రతినిధి అలాంటి నలుగురు ఎమ్మెల్యేలు నాలుగు రోజుల పాటు ఎందుకు ఉండాల్సి వచ్చింది మరి ఆ టేపులు అప్పుడు ఎందుకు బయటపెట్లేదు అంటే ఆయన మునుగోడు ఎన్నిక ఉన్నది మునుగోడు ఓట్ల కోసం నేను బయట అన్నందుకు నేను బయట పెట్టలేదు అని చెప్పేసి అంటే కేసీఆర్ ఎప్పుడు బయట పెట్టింది ఏందన్న దానికంటే కేసీఆర్ క్రెడిబిలిటీ ఏంటి బీజేపీ ఎందుకు ఇంతలా దిగజారాల్సిన పరిస్థితి వస్తున్నది అన్నది రెండు అంశాలన్నా నిన్న ఆయన ఎవరు అడగకపోయినా సరే కేసీఆర్ని అంటే అడుగుతారనుకున్నాడో ఏమో క్వశ్చన్ కానీ నేను రాజ్యాంగబద్ధంగానే బద్దంగానే ఎమ్మెల్యే చేర్చుకున్నా అంటాడు నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రాజ్యాంగబద్ధంగా చేర్చుకున్నాడా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు సబితమ్మ మంత్రిగా కొనసాగుతుంది అదే రాజ్యాంగబద్ధం అన్నది చర్చించారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ట్రాక్ రికార్డు తీస్తే ఆలయ నరేంద్ర అని ఒక కేంద్ర మంత్రి తెలంగాణ టైగర్ బీజేపీలో సీనియర్ నాయకుడిని తెలంగాణ సాధన సమితి అని పార్టీ పార్టీలో కలుపుకున్నారు నెంబర్ టూ పొజిషన్ లో ఉండే యాక్చువల్ గా కేసీఆర్ గారి కన్నా ఆయనకే మంచి పేరు ఉంది అజాన్ బాబు టైగర్ ఓల్డ్ సిటీ నిజమైన టైగర్ మరి ఆయన్ని అర్ధాంతరంగా పాస్పోర్ట్ కేసు పాస్పోర్ట్ వీళ్ళ పాస్పోర్ట్ పెట్టి విదేశాలకు వేరే పంపించారు అని చెప్పి ఆయన ఆయన ఇమీడియట్ గా బత్తరావు చేసిండు ఇంతవరకు ఆ కేసు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలే గుడ్డ కాల్చి మీదేసి ఆయన అదే బాధతో చచ్చిపోయి అదే విషయం కట్ చేస్తే విజయశాంతిని పంపించిన తీరు అట్లేదు రేగుల పాటి పాపారావు అని సొంత చుట్టాన్ని అట్లా చేసిండు బోయినపల్లి హనుమంత్ రావు అని చుట్టాన్ని అట్లా చేసిండు అసలు ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయననే అన్నట్టు నిన్న మాట్లాడుతుంటే కొత్త వాళ్ళ వింటే అసలు హిందీలో ఇంగ్లీష్ లో కేసీఆర్ గురించి కేసీఆర్ లలిత కలవన్న వాళ్ళు వింటే అసలు ఇలాంటి నాయకుడు కదా మాకు కావాల్సింది అంటుంది ఎందుకంటే ఆయనకున్న వాక్చార్డేమో ఆయనకున్న భాషా పటిమ హిందీ ఇంగ్లీషు తెలుగులో అసలు మాట్లాడుతుంటే నాకే బా కేసీఆర్ ఎంత బాగా మాట్లాడుతుంటు అనిపిస్తుంది పాత ట్రాక్ రికార్డు మర్చిపోతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నిసార్లు ఎన్ని ఎత్తుగడలు వేసిరు ఎన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు తెలంగాణ పేపర్ పెడతా అని చెప్పి మా ఫ్రెండ్ పృథ్వీ యాదవ్ వాళ్ళ నాన్నని మోసం చేసిండు జై తెలంగాణ పేపర్ పెడుతుండ అని చెప్పి ఆ పేపర్ లేదు చందాలు లేవు మొత్తం ఏం చేసిండు అప్పుడే పదహారు లక్షలు వసూలు చేసిండు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా నా కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు అని చెప్పి ఏ పదవి తీసుకొని కాపలా ఉంటా అని చెప్పి అట్లా చేసిండు సరే ఇవన్నీ ట్రాక్ రికార్డు పక్కకు పెడితే తెలంగాణ వచ్చినాక అరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీని ఆయన కలుపుకున్న తీరు చూస్తే మొత్తం ఒకటే రోజు వీళ్ళంతా టూ థర్డ్ మెజారిటీ అసెంబ్లీలో పార్టీ తలసాని తలసానికి మంత్రి ఇచ్చినాక నెలల తర్వాత ఒక్కొక్కరిని చేర్చుకున్నాడు ఇప్పుడు తలసాని ఎప్పుడు చేరిండు అవును ఎర్రబల్లి ఎప్పుడు చేరిండు సండ్ర వెంకట వీర ఎప్పుడు చేరిడు మచ్చా నాగేశ్వరరావు ఎప్పుడు జైరిండు టీడీపీ పార్టీని కథం పట్టించే దాకా ఆయన వెంటబడ్డాడు అవును టీడీపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో విలీనం అయితే ఒకే రోజు టూ థర్డ్ మెజార్టీ రాజ్యాంగ బద్దంగా ఉండాలి ఇక్కడ ఏంటంటే ఫిరాయింపుదారుల చట్టంలో ఆ స్పీకర్ చేతిలో నిర్ణయాధికారం ఉంది కాబట్టి స్పీకర్ ని డమ్మీ చేసి ఇట్లా చేసి టీడీపీని కథం పట్టించాడు ఇక నెక్స్ట్ సార్ గెలిచినాక ఎవరి మీద పడ్డాడు టీఆర్ఎస్ మీద పడ్డాడు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ మీద పడ్డాడు సారీ ఎనభై ఎనిమిది మంది గెలిచినాక కూడా ఆరు నెలలు ముందే పోయింది ఎలక్షన్స్ కి అది అప్రజాస్వామ్యం కాదు ఆరు నెలలు ఎందుకు పోతున్నావు అనేది చెప్పాడు చెప్పాడు గెలిచినాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మొత్తం పన్నెండు మందిని లాక్కున్నాడు కదా పన్నెండు మందిని ఒకే రోజు జాయిన్ కాలే కదా ఇదే రేఖా కాంతారావు జాతిరత్నం ఈ ఆనుముత్యము ఈ రోహిత్ రెడ్డి వీళ్ళు ఒక్కొక్క రోజు జాయిన్ అయ్యారు కదా వీళ్ళు జాయిన్ అయినాక సవితా ఇంద్రారెడ్డి వీళ్ళంతా అసెంబ్లీలో గాంధీ విగ్రహం దగ్గర న్యాయ చేశారు పార్టీ ఎమ్మెల్యేలు ఇట్లా ఉంటున్నారని వనమ వెంకటేశ్వరరావు వీళ్ళంతా వన వెంకటేశ్వరరావు కూడా మాకు బంధువు అవుతాడు వీళ్ళందరినీ రేటు తలకి రేటు కట్టి సన్నాసులు లాగా ఒక్కొక్కరికి రేటు కట్టి అంగట్లో సంతలో గొర్రెలు కొన్నట్టుకొని ఒకడికి కాంట్రాక్ట్ ఒకడికి పదవి ఒకడికి పాత కేసులు చూపించి మరి నీవు నేర్పినే విద్య నీరజాక్ష అన్నట్లు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల్ని వేసుకొని బీజేపీ వస్తుంది ఇప్పుడు మరి టిఆర్ఎస్ పార్టీ ఏం ట్రాక్ రికార్డు చేసింది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పుడు ఇంకొక అసలు మొత్తం తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది కేసీఆర్ గారు మీరు నోరిప్పాలి మన దళితుడు ముఖ్యమంత్రి చేస్తారని ముఖ్యమంత్రి చేయకుండా బాపం రాజాన్న మా రాజయ్యని ఉప ముఖ్యమంత్రి చేసిండు రాజయ్యని భర్తరఫ్ చేసి పడేసిండు ఎందుకు భర్తరఫ్ చేసిండు రాజయ్య గారు చేసిన తప్పేంటి రాజయ్య గారు చేసిన లలిత కళలు ఏంటి మరి ఆ వీడియో ఎందుకు బయటపెట్టలే ఆయన వరంగల్లో లలిత కళలు హస్తకళలు ముద్రలు ముద్రలేమని ముద్రించిండా మరి ఒక దళితుడిని ఒక డాక్టర్ డాక్టర్ని ఒక ఉప ముఖ్యమంత్రిని అర్ధాంతరంగా బానిస కన్నా ఒక అరే నాలుగు దెబ్బలు కొట్టా నాలుగు డబ్బులు ఇచ్చి పంపిస్తారు బానిస కన్నా దారుణంగా తీసి పడేసిండు ఎందుకు తీసేసిండు ఇంతవరకు చెప్పలేదు మరి ఈటల రాజేంద్ర గారిని తీసి భూముల కేసులు ఇన్ని ఆక్రమించుకున్నాడు మరి ఈటల రాజేంద్ర గారి మీద ఇంతవరకు చర్యలేదు ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం పక్కున్న అవుతుంది ప్రపంచంలో పచ్చి అబద్దాలకి పుట్టిన కేసీఆర్ ఆయన ఆయన ట్రాక్ రికార్డు కేసీఆర్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఒకటి నుంచి మాట్లాడిన వీడియోలు తీస్తే కేసీఆర్ ని కేసీఆర్ తిడుతుంటాడు అంటే లక్ష వీడియోలు వస్తాయి మళ్ళీ అలాంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రజాస్వామ్యం పాడైపోతుందట ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నట మోడీ అమిత్ షా అమిత్ షా మొత్తం ఇట్లా రాజకీయ గులాబీ ఏమంటాడు గుజరాత్ దందా మొత్తం బయటపడ్డది గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహాత్ములు పుట్టిన గుజరాత్ నేలలో ఈ చోక్సీలు మోడీలు అమిత్ షాలు పుట్టిరు ఈ గుజరాతీ గబ్బుగాలు దేశాన్ని చేస్తున్నారు చేస్తుంటు మరి నువ్వు ఏం చేసినావు కేసీఆర్ గారు ఎస్ కేసీఆర్ గారు మీరు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నలభై లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆగం చేసి పన్నెండు వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నావు కదా మా అందరు ఉసురు తీసుకున్నావు కదా మమ్మల్ని అందరినీ జైలుకు పంపించి మా ఎవరాన్నంత దొంగలించిన దొంగవు కదా నువ్వు మా నలభై లక్షల మంది తెలంగాణ విద్యార్థులు ఎవరాన్ని దొంగలించాడు ఈయన పాటలు కూడా దొంగలించాడు ఎక్కడైనా డబ్బులు దొంగలిస్తారు పదవులు దొంగలిస్తారు కానీ పాటలు కూడా దొంగలి అది ఒకవైపు యూట్యూబ్ లో లోదాటి సీన్ రాసిన పాట చూడు చూడు నల్లగొండ నిండా ఫ్లోరైడ్ బండ అనే పాట వి సిక్స్ లో కత్తి కార్తిక ఇంటర్వ్యూ మనకు సీన్ నాకు కూడా తెలుసు ఆయన ఎంత మంచి సాహిత్యవేత్తో అందరికీ తెలుసు అట్లాంటిది మునుగోడులో పోయి చూడు చూడు నల్లగొండ అని నల్లగొండ గడ్డ మీద ఆ పాట నేనే రాసిన అంటాడు ఇప్పుడు వరంగల్ సీన్ అన్న ఎన్ని పాటలు రాసిండో కి వరంగల్ సీన్ అన్న కదలిస్తే చెప్తాడు కేసీఆర్ గారికి ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే వేరే టోళ్ళు రాసిన పాటలు కూడా ఆయన చెప్పుకున్న పాపం అదేదో వంద సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏదో చనిపోయిన వాళ్ళ కాలోజీయో దాసరథయో చెప్తే ఎవరు గుర్తుపడరు కానీ కోదాటి సీన్ బతికే ఉన్నాడు వరంగల్ సీన్ బతికే ఉన్నాడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయండి ఇప్పుడు తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటుంది చూడు చూడు నల్లగొండ కడుపు నిండా ఫ్లోరైడ్ బండ అనే పాట రాసింది కేసీఆర్ అయితే కేసీఆర్ కి అవార్డు ఇవ్వాలి ఖచ్చితంగా అది సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ రావాల్సిందే అవసరమైతే నోబెల్ బహుమతి కూడా ఇవ్వాలి కేసీఆర్ కి ఎందుకంటే ఆయన మామూలు పాటలు రాయాలి గారడి చేస్తు గడబడి చేస్తుర్రు ఆ గత్తర లేపుతూరు అని వచ్చారు ఖచ్చితంగా కేసీఆర్ లో ఉన్న సాహిత్యవేత్తలు గుర్తించాలి అయితే ఇప్పుడు కోదాటి సీన్ రాసిండా కేసీఆర్ రాసి వరంగల్ సీన్ అన్న కూడా మీ ఛానల్ ఇంటర్వ్యూ లో చెప్పిండు చాలా పాటలు ఆయన రాసిండాలని మరి కేసీఆర్ చెప్పే పిట్టకథలు సొల్లు కబుర్లు కట్టుకథలు లాగానే ఈ పాటను దొంగలించిన ఎవరు తెలంగాణ ఆస్తులు పోయినాయి తెలంగాణ భూములు పోయినాయి తెలంగాణ పిల్లలు చచ్చిపోయారు ఆ పాటను కూడా దొంగలిస్తారా కొడకల్లా అని తెలంగాణ సమాజం అనుకునే పరిస్థితి ఖచ్చితంగా కేసీఆర్ గారు కోదాటి సీన్ గారు మీరు ఒరిజినల్ రచయిత ఎవరు ఆ రచయితకి పాటకి ఖచ్చితంగా చూడు చూడు నల్లగొండకి నోబెల్ బహుమతి రావాల్సి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి కోరుతుంటే మనకి ఏమనిపిస్తుందో ఈ రోజు నరేంద్ర మోడీ దేశంలో అవినీతి పార్లను వదలొద్దు అని చెప్పేసి మాట్లాడుతుంది నాకు ఎందుకో రెండు సింక్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఈయన జాలి అనిపిస్తుంది ఆయన మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు నేను చెప్పింది కాదు మీరు చెప్పింది కాదు ఈ టేప్ రికార్డులో లో ఈ వాయిస్ లలో ఉన్నదానికి జరిగిన దానికి ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వాలు ఎనిమిది ప్రభుత్వాలు కర్ణాటకలో ప్రభుత్వం ఎవరు ఎవరు కొనుగోలు చేసేరు మధ్యప్రదేశ్ లో ఎవరు కొనుగోలు చేసారు గోవాలో ఎవరు కొనుగోలు చేసారు రాజస్థాన్ లో ఎవరు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు ఛత్తీస్ ఇప్పుడు ఢిల్లీ చండీగఢ్ ఢిల్లీ పంజాబ్ మేఘాలయ ఒకటి మహారాష్ట్రలో ఈ ఏకనాథ్ షిండేలు వస్తారని ఎవరు చెప్తున్నారు మాట్లాడితే మాతో టచ్ లో ఉన్నారని ఎవరు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్న దానికి రామచంద్ర భారతి చెప్పిన దానికి ఏమైనా సింక్ కుదురుతుందా ఇప్పుడు పాలిటిక్స్ లో సీక్వెన్స్ ఈక్వేషన్ సిచ్యువేషన్ అనేది ఈక్వేషన్ సృష్టిస్తుంది ఆ సిచువేషన్ కి ఈక్వేషన్ కి సీక్వెన్స్ ఉందా లేదా అని చూస్తే ఈ బ్రోకర్ గారు మాట్లాడిన రామచంద్ర భారతి సోమయాజులు నందు మాట్లాడిన దానికి గతంలో జరిగిన దానికి ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యేలట కూలీ వేషం వేసి తలపాగాలు చుట్టి వాళ్ళ కద్దరి చొక్కాలు ఇడిపించి లుంగి కట్టి ట్రాక్టర్ లో ఎలహంకా ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో తీసుకెళ్లి చెన్నై ఎయిర్పోర్ట్ కు తీసుకొచ్చారట చెన్నై నుంచి మళ్ళీ బొంబాయి తీసుకుపోయారట మరి ఇంత అవసరం ఎవరు చేసిర్రు మరి వీళ్ళకి ఎట్లా తెలిసింది ఈ లోపల అవును ఎమ్మెల్యేలను ఎలా కొనాలి ఎమ్మెల్యేలకు ఏ వేషాలు ఎలా వేయాలి తలపాగా ఎక్కడ చుట్టాలి ట్రాక్టర్ ఎక్కడెక్కియ్యాలి డబ్బులు ఎక్కడ పంచాలి మరి బాంబేలో వీళ్ళందరికి కర్ణాటకలో ఉన్న జేడిఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎవరు ఇచ్చారు ఈ అవాలా మనీయా బ్లాక్ మనియా ఈ అహ్మదాబాద్ నుంచి ఎందుకు వచ్చినాయి డబ్బులు ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఎంత జరిగింది లిక్విడ్ క్యాష్ ఎంత ఇచ్చిర్రు కర్ణాటకలో ఎంత ఇచ్చారు అనేది ఎట్లా తెలిసింది ఇప్పుడు రామచంద్ర భారతికి బీజేపీకి ఏం సంబంధం లేదు వీడియో ప్రకారం సోమయాజుల గారికి బీజేపీకి ఏం సంబంధం లేదు మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ని ఎట్లా పడగొట్టిరో వీళ్ళే చెప్తున్నారు కర్ణాటకలో ఏ ఏ వేషాలు వేసిరో వీళ్ళే చెప్తున్నారు రేపు రాజస్థాన్లో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పంజాబ్లో కూడా మేము పడగొట్టబోతున్నాం మా మూట చాలా పెద్దది మీరు తక్కువ అంచనా వేయకండి ఇరవై నాలుగు మంది టీం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడిందన్నా అబద్ధం అయి ఉండాలి లేకపోతే వాళ్ళు మాట్లాడింది నిజమన్నా అయి ఉండాలి నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థల మీద ఉంది భారతదేశం యొక్క రాజ్యాంగ వ్యవస్థలని ఈ విధంగా పట్టపగలు నాశనం చేస్తున్న ఈ బ్రోకర్ గాళ్ళు లూటర్ గాళ్ళు చీటర్ గాళ్ళు లఫూట్ గాళ్ళు అందరినీ బయట పెట్టాలి అది కేసీఆర్ చెప్పిందా లేకపోతే ఎక్స్వైజ్ చెప్పిందా కాదు దానిలో వాస్తవం ఉందా లేదా వాస్తవం ఉంటే బయట పెట్టాల్సిందే లేదంటే కేసీఆర్ ని నాడి రోడ్డు మీద వృధియాల ఎందుకంటే ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థని ఇలా గుడ్డగాల్చి మీదేస్తే ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటుంది ఇప్పుడు స్వామీజీలు స్వామీజీలు అంటే సర్వపరిత్యంగా త్యాగులు వాళ్ళకేముండదు వాళ్ళకి నా ఇల్లు ఉండదు నా కుటుంబం ఉండదు అట్లాంటి స్వామీజీలను కూడా కుంభకోణాల్లో తీసుకొస్తున్నది ఎవరు పదవులు కాంట్రాక్టులు సిబిఐ ఈడీ ఐటీ వాళ్ళ జేబులో ఉన్నట్టు వాళ్ళ పంచలో దాసుకున్నారా ఐటీని ఈడీని వాడు ఇంత నిస్సుగ్గుగా అంటాడు మిమ్మల్ని ఎవడేం ముట్టుకోలేడు మిమ్మల్ని సిబిఐ ముట్టుకోదు ఈడీ ముట్టుకోదు ఐటీ ముట్టుకోదు ఒకవేళ మీరు మాతో జతగట్టకపోతే మీకు అన్నీ వస్తాయి అంటే ఈడీని సిబిఐని ఒక స్వామీజీ అనేటోడు స్వామీజీ నిజమో కాదో తెలియదు ఇట్లా నడి రోడ్డు మీద అమ్ముతున్నాడు అంటే సిబిఐ కూడా ఇంటర్ఫియర్ కావాలి ఈడీ కూడా ఇంటర్ఫియర్ కావాలి వీడు ఎవడు అసలు ఈడీ పరుగు చేయడానికి వీడు ఎవడు ఐటీ డిపార్ట్మెంట్ పరుగు చేయడానికి కాంట్రాక్ట్లు ఇట్లా హైవే కాంట్రాక్టులు ఇచ్చేస్తారా వేల కోట్ల కాంట్రాక్టులు ఈ స్వామీజీకి ఏమైనా రాజ్యాంగబద్ధమైన పదవి ఉందా ఈ రామచంద్ర భారతి ఏమైనా కేబినెట్ మినిస్టరా ఇండియా వాంట్స్ టు నో అన్నట్టు తెలంగాణ వాంట్స్ టు నో కేసీఆర్ ట్రాక్ రికార్డు పక్కకు పెడితే కేసీఆర్ మాట్లాడిన దానిలో నిజం ఉందా అబద్ధం ఉందా కేసీఆర్ మాట్లాడింది అబద్ధం అయితే ఇమీడియట్ గా ఉరియాల ఎందుకంటే ఇట్లాంటి అబద్దాలు చెప్పి ప్రజల్ని గందరగోళం చేయాలి ప్రధానమంత్రి మీద వస్తున్న ఆరోపణ ఇప్పుడు ఇంపుడు అక్కడ ఆయన ఏమంటాడు ఇంకా మా గుజరాతీ మూటా ఉంది మేము దలుచుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థనే కింద మీద చేస్తారట ఇవాళ మరి గుజరాత్ లో ఎగ్గొట్టిన అప్పులు పదిహేను లక్షల కోట్లు ఉన్నాయి ఇలా డైరెక్ట్ కేసీఆర్ గారు చెప్తున్నారు కదా గాంధీజీ పుట్టిన దేశంలో వీళ్ళంతా గుజరాత్ వాళ్ళు దందా చేస్తున్నారు అంబానీ ఆదానీ ఇలా అంటున్నారు ఇండియా వాంట్స్ టు నో మళ్ళీ ఏమంటాడు మా సంజయ్ అని మా మా అరవిందని మా కిషన్ రెడ్డి గారిని ఏమంటాడు కూరలో కరేపాకులాగా తీసేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మా తెలంగాణ నాయకులు కదా తెలంగాణ వాళ్ళు ఎవడో స్వామిజీ వచ్చి సంజయ్కి ఏం తెలుసు కిషన్ రెడ్డికి ఏం తెలుసు అని ఆటలో కూరలో కరేపాగులాగా కరెపాకులాగా తీసిపాడేస్తుంటే సంజయ్ గారికి ఏం తెలియదు కాబట్టి యాదరాద్రి పోయి ప్రమాణం చేస్తుంది ఆయన తప్పేముంది తడి బట్టలతో పోయిండు ఆయన నమ్ముకున్న అమ్మవారి ఉపాసం కూడా ఆయన చేసిండు ఆయనకు తెలియదు కదా దీని వెనకాల ఏముందో కిషన్ రెడ్డి గారికి తెలియదు అంటే ఢిల్లీ లెవెల్లో చార్టెడ్ ఫ్లైట్లలో వస్తారు నాలుగు వందల కోట్లు ఇస్తారు అనే విషయం వీళ్ళకి ఎక్కడ తెలుసు మరి కిషన్ సంజయ్ అన్న పరువు కూడా పోతుంది ఇక్కడ కిషన్ రెడ్డి అన్న పరువు పోతుంది బండి ఇక్కడ లోకల్ లీడర్ల పరువు అంతా పోతుంది ఎందుకంటే వీళ్ళకి ఏం పనికిరాని వాళ్ళు ఏం నిలవదని తీసుపడేస్తారు వాళ్ళంత కష్టపడి లేస్తే బండి సంజయ్ అన్న కేసీఆర్ ని జైలుకు పంపించేదాకా నిద్రపోరని చెప్పి ఆయన గొంతు దించుకొని ఆ పాపం మూడు సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నాడు మరి బండి సంజయ్ గారు ఇన్ని సార్లు జైల్లో వేస్తా అన్నా కూడా జైల్లో వేయకుండా ఎవడు అడ్డుకుంటున్నాడు ఆ అడ్డుకుంటున్న బకరా బ్రోకర్ గావడు ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ అసలు ఎన్ని షేకింగ్ న్యూస్లు ఎన్ని బ్రేకింగ్ న్యూస్లు ఎన్ని డాన్సింగ్ న్యూస్లు వచ్చినాయి మనమే గతంలో ఎన్నో చర్చలు ఢిల్లీలో స్వయాన బీజేపీకి చెందిన ఒక ఎంపీ ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా ఉబెరాయ్ హోటల్ ఏ రూము ఏ సూట్ రూము వాళ్ళు ఏమేమి స్టఫ్ తిన్నారు ఏమేమి లిక్కర్ దాగారు వీళ్ళు ఏ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చారు ఈ అభిషేక్ రావు ఎన్నిసార్లు వచ్చిండు ఈ వాడు అరోరాగాడు ఎన్నిసార్లు వచ్చిండు మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు మా కవితక్క పరువు ఎందుకు తీసిర్రు మా తెలంగాణ ఆడబిడ్డ మా తెలంగాణ బతుకమ్మ పరువు ఎందుకు తీసిర్రు మరి నిజంగా కవితక్క తప్పు చేస్తే ఎందుకు నోటీసులు ఇవ్వాలి అంటే తెలంగాణ ఆడబిడ్డ పరువు తీయడానికి పుట్టిరారా మీరంతా ఇప్పుడు తెలంగాణ అవునన్నా కాదన్నా బతుకమ్మ పండకి విశ్వవ్యాప్త ఖ్యాతి తీసుకొచ్చింది మా కవితక్క నాకు కూడా పర్సనల్ గా తెలుసు కవిత మా కవితక్క పరువు తీసి గుడ్డగాల్చి మీదేస్తే పాప మా అజ్బీరా దర్గాకి ఆమె పుణ్యక్షేత్రాలు తిరుగుతుంది వీళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు నిజంగా కవిత మీద తప్పుడు ఆరోపణలు నిజమైతే ఆమెకు ఎందుకు నోటీస్ ఇవ్వట్లే మరి అవును ఇప్పుడు మీ ఛానల్లోనే చూసిన నేను మీతో మీ తొలి వెలుగు వెలుగుదానిలో ముప్పై సార్లు ఫినిక్స్ మీద మీరు అద్భుతంగా స్టోరీ రాసేరు మరి ఫినిక్స్ మీద ఐటీ దాడులు అయినప్పుడు పట్టుకున్న డబ్బు ఎక్కడికి పోయింది ఇలా మైహోం రామేశ్వరరావు మీద ఐటీ దాడులు అయితే మెగా కృష్ణారెడ్డి మీద ఐటీ దాడులు అయితే ఈ ఐటీ దాడులు అయినప్పుడు మనకి మూడు రోజులు మీడియా ఛానల్ అందరినీ ఉరికిస్తారు అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు అని మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఈ ఫార్మా కంపెనీలో డబ్బు పట్టుకున్నారు అదంతా మనం చూసినాం ఒకటే అపార్ట్మెంట్లో కంటైనర్లు కంటైనర్లు పట్టుకున్నారు మరి ఆ డబ్బు ఎక్కడికి పోయింది అంటే వీళ్ళు ఐటీని ఈడీని ఎన్ఫోర్స్మెంట్ని విజిలెన్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని బెదిరించడానికి చేస్తున్నారా అని అనుకుంటున్నారు ఎస్ ఒకవైపు దేశం కోసం ధర్మం కోసం జీవితాన్నంత కష్టపడే ఆర్ఎస్ఎస్ లాంటి సిన్సియర్ ఉంటారు బీజేపీ పార్టీలో జీవితాన్నంత త్యాగం చేసిన కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలేమో రోడ్ల రోడ్ల మీద కొట్టుకుంటున్నారు క్యాడర్ అంతా ఫైట్ చేస్తుంటే మరి ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎందుకు కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు కేసీఆర్ సహారా స్కామ్ లో ఉన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు సుబ్రతో రాయ్ అనేటోడు ఆరు వేల కోట్లు వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టిండు వాడు జైల్లో ఉన్నాడు టిఆర్ జైల్లో సుబ్రతో రాయ్ తో పాటు ఆ ప్రావిడెంట్ ఫండ్ లో ఉన్న ఆఫీసర్లు వెళ్ళారు మరి దిల్లీ ఈ విషయం తెలుసు ఢిల్లీ రెండు సార్లు బుక్ రాసిండు అపరిచితుడు వన్ అపరిచితుడు టూ అది తెలిస్తే మొత్తం తెలుస్తుంది కేంద్ర లేబర్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈఎస్ఐ హాస్పిటల్ స్కామ్ లో ఉన్నాడని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది ప్రగతి భవన్ కూడా సిబిఐ ఆఫీసర్ లో వచ్చి ఫార్మ్ హౌస్ కూడా పోయారు దానిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి ఆయనను విచారించారు చాలా మందిని విచారించారు మరి కేసీఆర్ గారిని మీద కేసులు పెట్టకుండా అడ్డుకుంటున్నది ఎవరు విధంగా అయ్యప్ప సొసైటీ కేసు ఏమైంది అయ్యప్ప సొసైటీ భూములు వేల కోట్ల భూములు పోయినాయి మియాపూర్ ల్యాండ్ స్కామ్ దానిలో కేశవరావు గారి పేరు వచ్చింది గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారి పేరు వచ్చింది కవిత పేరు వచ్చింది కేసీఆర్ గారి చార్టర్డ్ అకౌంటెంట్ దామోదరరావు గారి పేరు నమస్తే తెలంగాణ ఓనర్ ఆయన పేరు వచ్చింది సంతోష్ పేరు వచ్చింది అది ఏం కాదు మొత్తం తెలంగాణని డ్రగ్స్ లో నెంబర్ వన్ చేసిన డ్రగ్స్ కేసు ఏమైంది ఇప్పుడు అకున్ సబ్రవాల్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ స్మితా సబ్రవాల్ గారి హస్బెండ్ ఒక నిజాయితీకి మారు పేరు కనపడని నాలుగో సింహం లాంటి అకున్ సబ్రవాల్ చేసిన కేసు ఏమైంది అప్పుడు సినిమా యాక్టర్లంతా వరుస కట్టారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయన చార్మి రవితేజ వీళ్ళంతా సినిమా హీరోలంతా మూడు రోజులు షేకింగ్ న్యూస్ అయింది టీవీ ఛానల్ అంతా బద్దలైపోయింది మరి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని తీసుకోలేదని ఆరోపణలు వచ్చినాయి ఆ కేసు ఏమైంది అది కట్ చేస్తే కెల్విన్ అని ఒక సౌత్ ఆఫ్రికా వాడిని పడుతున్నారు వాడేం చెప్పిండు వాడెక్కడో ఎక్కడ సుశాంత్ అనే బాంబేలో ఒక సినిమా హాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్ చచ్చిపోతే ఆయన ఆత్మహత్య కేసులో అక్కడ దొరికితే డ్రగ్స్ కేసు ఎక్కడ దాకా వచ్చింది రకుల్ ప్రీత్ వయా మహేష్ బాబు భార్య వయా కేటీఆర్ దాకా వచ్చింది మరి దానిలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ హైకోర్టులో కేసేసింది మాకు ఈ తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాకు వివరాలు ఇవ్వలేదని నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది మరి ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు ఇప్పుడు దేనికైనా ట్రాక్ రికార్డు చూసారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ ఎనిమిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ గారి మీద కేసీఆర్ కుటుంబం మీద కల్వకుంట్ల కాందాన్ మీద వచ్చిన ఆరోపణలు ఒకవైపు మీరు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఇక్కడ ఉన్న నాయకులంతా పేగు తెంచుకొని కడుపు తెంచుకొని రోడ్ల మీదకి వచ్చి అరెస్ట్ అయ్యి ధర్నాలు చేస్తారు జైలు కట్టించిన జైలుకు పంపుతామంటారు బండి సంజయ్ గారిని మూడు సార్లు అరెస్ట్ చేసారు అరవింద్ గారిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్షాలు ఎక్కడ పోయినా అరెస్ట్ చేస్తారు ఎవరు ఆపుతున్న అదృశ్య శక్తి ఎవరు కేసీఆర్ ని అరెస్ట్ కేసీఆర్ ని కుటుంబాన్ని కవితక్క మా కవిత పరువు తీసింది ఎవడు నిజంగా కవితక్క లిక్కర్ లిక్కర్ కవిత అంటే మాకు ఎంత బాధ అవుతుంది ఆమె తప్పు చేస్తే మీరు దోషం పెట్టండి గుడ్డ కాల్చి మీదేసి పాపం ఆడ కూతుర్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు నోటీస్ అండి పాపం కన్న కూతుర్ని కేసీఆర్ అంత ఆప్యాయంగా పెంచుకున్న కూతుర్ని బిఆర్ఎస్ లాంటి మీటింగ్ లో పిలవకుండా అయిపోయా ఆమె ఎంత కోట్లాడతాది ఆడుతుంది మునుగోడులో పిలవకుండా అయిపోయా ఇప్పుడు గుడ్డ కాల్చి మీదేస్తే మా కవిత పర్వేయం కావాలి మా తెలంగాణ ఆడబిడ్డల పర్వేం కావాలి పాపం ఆమె దుబాయ్ లో బతుకమ్మ ఆడింది లండన్ లో ఆడింది అమెరికాలో ఆడింది సమితిలో కూడా ఆడింది అమెరికా దాకా పోయింది కదా మరి మాకు అవి తక్క పరువు తీసిన ఈ బీజేపీ నాయకుల మీద పరువు నష్టం దావా వేసింది మరి పరువు ఉన్న బీజేపీ నాయకులు ఢిల్లీలో మూడు నెలల నుంచి ప్రెస్ మీట్ పెట్టిరు మరి అభిషేక్ రావు పాపం ఆయన పిఏ ఆయన బోయినపల్లి హనుమంత్ మన బోయినపల్లి అభిషేక్ రావు అని ఆయన బ్యూటీ పార్లర్లలో అనుజ్ బ్యూటీ పార్లర్లో పని చేసుకునే అబ్బాయి అబ్బాయి జీవితం కులాబ్స్ అయింది కదా మరి చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు జీవితం కొలాబ్స్ అయిపోయింది కదా ఇంకా కవిత దగ్గర పని చేసిన వాళ్ళు ఏడెనిమిది మంది నాకు కూడా తెలుసు వాళ్ళందరి అకౌంట్లలో వేల కోట్లు వచ్చినాయి వందల కోట్లు వచ్చినాయి వీళ్ళందరినీ కవిత వాడుకొని బక్రా చేసింది అంటున్నారు మా కవితక్క నిప్ప లిక్కర్ రాన తేలాల్సిన బాధ్యత ఇలా బీజేపీ మీద ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళు తెలంగాణ పరుగుదిద్దాం అనుకుంటే కవిత కేసులో ఏ నిజాలు బయటకు పెట్టాలి ఇప్పటికి మూడు నెలలైంది కదండి ఎన్ని కేసులను చూస్తాం ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశంలో ఒక ఆరోపణ చేస్తే దానికి ప్రూఫ్ ఉండాలి లేకపోతే క్రెడిబిలిటీ ఏముంటది ఉంటది ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ వాన్స్ టు నో కవితక్క లిక్కర్ కేసులో ఉందా లేదా ఉంటే మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు లేకపోతే ఎందుకు మా అక్కని కవితను పదనామం చేస్తున్నారు తెలంగాణ మహిళలు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ విధంగా మంట కలిపితే మేము మాత్రం ఊకోం కవిత ఎట్లా పరువు నష్టం వేసింది అన్నట్టు నిజంగా బీజేపీకి ఉంటే నోటీసులు ఇవ్వాలి సార్ నిజాలు కావాలి మాకు అంటే మాకు ఈ షేకింగ్ న్యూస్లు బ్రేకింగ్ న్యూస్లు డైలాగులు డైలాగులు ఏమో కోటలు దాటిపోతున్నాయి ఒకళ్ళని మించిన ఒకళ్ళు డైలాగులు త్రివిక్రమ్ దేనికి పనికిరాడు వీళ్ళ డైలాగులు మళ్ళీ ఈ రాజకీయ నాయకులందరికీ స్పాన్సర్ ఎవరంటే మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు వీళ్ళందరి దుకాణం ఎక్కడ ఉంటదంటే మెగా కృష్ణారెడ్డి వాడు ఎప్పుడు పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళకి కోట్ల రూపాయలు ఇస్తాడు వీళ్ళు చేసే పొలిటికల్ ప్రోగ్రామ్లందరికీ మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలకు హోల్సేల్ ఇంకో గా కనిపిస్తున్నాడు ఈ కేసులో రామేశ్వరరావు రామేశ్వరరావు వంద కోట్లు రామేశ్వరరావు రామేశ్వరరావు చేసిన ఒక ఈవెంట్ కు మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చిండు రామేశ్వరరావు కేసు ఉంది వంద కోట్లు రామేశ్వరరావు ఇది చేసిండు ఈవెంట్ ఈ ఇవన్నీ చూస్తే మనకు మీరు మంచి గుర్తు చేసారు మెగా కృష్ణారెడ్డి కన్నా తెలంగాణ సమాజంలో ఎక్కువ పేరు అవును రామేశ్వరరావు మామూలు హోమియోపతి డాక్టర్ దిశ నగర్ లో స్కూటర్ వేసుకొని మామూలుగా చిన్న చిన్న ప్లాట్లు చేసుకుని ఆయన ఇవాళ ఒక తొమ్మిది వేల తొమ్మిది వేల ఎకరాలు ఆయన చేతిలో ఉందట ప్రపంచ కోటేశ్వర్ల జాబితాలోకి వెళ్ళి వీళ్ళు మరి వీళ్ళు కనిపెట్టిన రాకెట్ సైన్స్ ఏంటి వీళ్ళు కనిపెట్టిన ఫార్ముల ఇప్పుడు ప్రపంచంలో ఇంత ఫాస్ట్ గా ఎదిగింది కదా తెలంగాణలో ఇవాళ రామేశ్వరరావు గారు ఆయన అక్రమ మైనింగ్ కేసులో కొన్ని వందల జీవోలు ఉల్లంఘించి కొన్ని వేల ఎకరాలు మైనింగ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మరి అక్రమ మైనింగ్ కేసులో ఆయన ఇరవై ఏడు వేల కోట్ల ప్రజాస్వామ్యం మనకి అరవింద్ గారు విత్ ప్రూఫ్తో సహా చెప్పిండు అరవింద్ గారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిరు హోంమంత్రి గారికి ఇచ్చిరు అమిత్ షా గారికి ఇచ్చిరు మరి మయో రామేశ్వరరావు తెలంగాణ ఆంధ్ర చుట్టుపక్కల కర్ణాటక రాష్ట్రాల్లో మైనింగ్ అక్రమంగా లీజు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకోవడం చెప్పిన రామేశ్వరరావు గారు టక్కున ప్రధానమంత్రి దగ్గర ఎట్లా వీఐపీ అయిండు అమిత్ షా దగ్గర ఎట్లా విఐపి అయిండు ఈ స్వామీజీని చూస్తే ఇలా పొలిటికల్ సర్కిల్ అందరికీ తెలుసు ఈ రాజకీయాలు దాచుకున్న డంప్ అంతా ఒక స్వామీజీ దగ్గర ఇలా ఇప్పుడు అంటే ఆ స్వామీజీ డంపు నేను కూడా వెళ్ళిన రెండు మూడు సార్లు ఆ స్వామీజీ ఆశీర్వాదం కోసం కాకపోతే ఆయన మనుషుల్ని దూరం నుంచి కష్టమైంది ఆయన చూడడమే కష్టం సాక్షాత్గా కలియుగ దైవం ప్రత్యక్షమైనట్టే మరి అలా అలాంటి స్వామీజీ నగర శివారులో ఉన్న స్వామీజీ దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయల డంప్ ఉందని పొలిటికల్ సర్కిల్ లో డిస్కషన్ వస్తుంది ఇవాళ రాజకీయ నాయకులు దోచుకున్న దాచుకున్న డబ్బులన్నీ అక్కడ పెట్టిరట అక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిఘా టీము సపరేట్ ఉందట ఈ రాజకీయ నాయకులు దోచుకున్న డబ్బులు తెచ్చుకుందామని అక్కడికి పోతే ఏమంటే కేంద్ర ప్రభుత్వం టీం వస్తుందట ఇప్పుడు రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని లక్షల కోట్లు దాచుకున్న డబ్బులన్నీ అక్కడ పెట్టిరట ఈ రిలేషన్ చెడినే కదా ఈ రాజ ఇప్పుడు అక్కడ స్వామీజీకి దగ్గర ఉన్న నాయకులు ఇప్పుడు రిలేషన్ చెడేసరికి ఆ డబ్బు తెచ్చుకుందామని పోదామనే సరికి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక అధికారులు మఫ్టీలో ఉన్నారట వీళ్ళు ఎప్పుడు డంప్ తెచ్చుకుందాం అని పోదాం అప్పుడు పట్టుకుందామని ఇప్పుడు ఎట్లుందంటే ప్రజల్ని దోచుకున్న సమ్ము అంతా ఎనిమిదిన్నర సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పీల్చి పిప్పి పిండి చేసి పన్నెండు వందల మంది అమరవీరులని చేసి తెలంగాణని గోసపెట్టి సంపాదించుకున్న లక్షల కోట్లు ఎవరి పాలైంది స్వామీజీల పాలైంది అంటున్నారు మరి నిజంగా స్వామీజీ దగ్గర డంప్ ఉందా స్వామీజీకి ఎందుకు అంత ఇంపార్టెన్సు అవును ఇప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి వస్తాడు హోమ్ మినిస్టర్ అసలు మొత్తం ఇక అది మెగా ఈవెంట్ అయితే స్వామీజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన ఏమో రాజ్యాంగేతర శక్తి ఆయనకు ఎందుకు అంత భద్రత ఇస్తున్నారు మరి స్వామీజీల చేతిలో రాజకీయ నాయకులు ఎందుకు బలిపశువులు అవుతున్నారు అంటే దేనికి పనికిరాని అంగుట చాపు నా కొడుకులంతా ప్రజలకే కళ్లబొల్లి మాటలు చెప్పి దోచుకున్న దాచుకున్న సొమ్మంతా రాజకీయ నాయకులు ఎక్కడ దేశపెడుతున్నారు స్వామిజీ దగ్గర దేనికి పనికిరాని నా కొడుకులు రాజకీయాల్లో కోరుకుంటారు మనమేమో మధ్య తరగతి ప్రజలు ఒక క్లర్క్ ఉద్యోగానికే కష్టపడి జీవితం అంతా కష్టపడుతుంటే వేల కోట్ల రూపాయల సేవ పేరుతో దోచుకున్న ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులు అంతా ఎవరికి ఆళ్ళ మీద పడతారు పోయి స్వామీజీలకు అల పడతారు అంటే ఈ స్వామీజీలు ఈ మఠాధిపతులు పీఠాధిపతుల రూపంలో రాజ్యాంగేతర శక్తులు ఈ రా దేశాన్ని పాలిస్తున్నాయి అనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దొంగ స్వామీజీల మీద ఈ దొంగ మఠాల మీద దొంగ పీఠాల మీద ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వీళ్ళు వంద కోట్లు కావాలంటే కూడా పావులో ఇస్తారట ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికే ఎందుకు పోతున్నారు వాడు ఏ పార్టీ కూడా అయినా డైరెక్ట్ చార్టర్డ్ ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికే ఎందుకు పోతున్నారంటే అక్కడ పెద్ద డంప్ ఉందట ఈ రాజకీయ నాయకులు దోచుకున్న దాచుకున్న వజ్రాలు బ్లాక్ మనీ అంతా అక్కడైతే ఎవడు రైడ్ చేయలేదు ఎందుకంటే అది దేశ మనోభావాలు దెబ్బతింటాయి అంటే హిందూ మతం ముసుగులో ఈ స్వామీజీలు చేసే దొంగ రోత రాజకీయాలు ఇవేనా ఇది ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను కూడా ఒక హిందువుని నేను కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే నాకు కూడా ఇష్టమే అలాంటిది మా ఆర్ఎస్ఎస్ పరువు తీస్తున్న ఈ దొంగ స్వామీజీలని భర్తం పట్టాల్సిందే ఎస్ అంటే ఇక తొలి వేలుగా ఎప్పుడేది దాచుకోదు మీరు స్వామీజీ పేరు ముచ్చింతలా చిన్నజీయ స్వామి అది కింద కామెంట్స్ వస్తాయి మీరు కూడా నిజం నిజం అనేది నిప్పు లాంటిది నిప్పు స్వామీజీ అంటుంది ప్రధానమంత్రి అయినా అనుకుంటుంది ముఖ్యమంత్రి అయినా అనుకుంటుంది కొంతకాలం దాచిపెట్టగల చిన్నజీఆర్ స్వామి టిఆర్ఎస్ చూస్తే నాకు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి గుర్తొస్తుంది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే టిఆర్ఎస్ నేర్పిన విద్యని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీడియాని లొంగ తీసుకోవడం వ్యవస్థలను నాశనం చేయడం వాళ్ళు చేసింది ఈ రోజు రామేశ్వరరావు పేరు వాళ్ళు తీసుకున్నారు రామేశ్వరరావు ఇట్లు వేల కోట్లకు ఎదగడానికి కారణం టిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ పార్టీ ఏలుతోటి టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కంట్రెడీ పోటీ అంతే కదా మరి ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన లూజ్ వల్లనే ఒక మామూలు మహోం రామేశ్వరరావు ఇలా వేల కోట్ల కోట్ల కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన లూజ్ వల్లనే మెగా కృష్ణారెడ్డి అనేవాడు పన్నెండు వేల కోట్ల పద్దెనిమిది వేల కోట్ల జీఎస్టీ డెబ్బై ఐదు వేల కోట్ల డెబ్బై ఐదు వేల కోట్ల ప్రజలకు సంబంధించిన ఆస్తిని దోచుకున్నాడు ఇలా విఐపీడు వాడు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతాడు వాడు పోంగ అందరు ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ ఇస్తారు వాడు ఒక మామూలు కాంట్రాక్టర్ నేను కూడా టూ థౌజండ్ ఫోర్ ఆ టైంలో బిహెచ్ఎల్ దగ్గర మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు బస్సులలో టీవీలు పెట్టారు ఆ టీవీలలో సాఫ్ట్వేర్ కోసం అప్పుడు తేజ టీవీలో రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు మా బాస్ అప్పుడు భావనారాయణ గారు ఉండే అప్పుడు పోయేస్తే ఆ సాఫ్ట్వేర్ కోసం నేను కూడా పోయినప్పుడు చిన్న రేకుల షెడ్ అది అది అలా ప్రపంచంలోనే కోటేశ్వర జాబితా ఆయన భార్య న్యూయార్క్ వీధుల్లో వజ్రాలు పొదిగిన రత్నాలు వజ్రాలు కెంపులు బంగారము తీగలతో చేసిన ఒక డ్రెస్ వేసుకొని ప్రపంచ కోటేశ్వరుల జాబితాలోకి వెళ్ళిన మెగా కృష్ణారెడ్డి సంపద అంతా తెలంగాణ ప్రజలను దోచుకుంటారు ఇలా ఏ రాష్ట్రంలో ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డి మరి మెగా కృష్ణారెడ్డి గారు రష్యా నుంచి ఎక్కడెక్కడ నుంచో ఆయన బర్త్డే పార్టీకి బెయిలే డాన్సులు పెట్టి సన్నీ లీయన్ డాన్సులు మనం చూసినాం కదా సన్నిలోయన్ ఒక రోజుకి ఎంత తీసుకుంటది ఒక షోకి వస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటది మరి ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇవాళ స్వామీజీలకి వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి చార్టెడ్ ఫ్లైట్లు వస్తున్నాయి నిన్నగా మొన్న రేకుల షెడ్ లో ఉన్నోళ్ళంతా వేల కోట్ల కలిగారు ఇవాళ తినడానికి తిండి లేని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు రబ్బర్ స్లిప్పర్స్ తిరిగిన నా కొడుకులు సార్ సార్ అని నన్ను నేను టూ థౌసండ్ ఫోర్ లో ఉన్నప్పుడు నేను నిలబడితే కూర్చొని నాకు ఛాయ్ అందించినోళ్ళు ఇవాళ కేబినెట్ మినిస్టర్లు అయ్యారు రాజ్యసభ మంత్రులు అయ్యారు ఒక్కొక్కరు వేల కోట్లకు ఉన్నాయి ఇప్పుడు నిన్న ఒక ఆరోపణ వస్తుంది హ్యాపీ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో ఆస్ట్రేలియాలో ఐదు వేల ఎకరాలకు ఉన్నారట ఆస్ట్రేలియాలో లండన్ లో కవిత సంతోష్ కలిసి ఒక హోటల్ ఉన్నారని వాళ్ళ బంధువులు చెప్తున్నారు మరి నిజమా కాదా చెప్పాలి రమ్యారావు అక్కడ అడగాలి ఎందుకంటే చాలా సీక్రెట్ చెప్తుంది తినడానికి తిండి లేని వాళ్ళు రెంట్ హౌస్లో లో ఉన్నోళ్ళు బిలో పవర్టీ లైన్ కింద ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కొట్లాడిన తెలంగాణ రాకముందు లండన్ లో వేల ఎకరాలు లండన్ లో హెరిటేజ్ బిల్డింగ్ బిల్డింగ్ మేన్షన్ హౌస్ ఎకరాలు దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలో ఎనభై కోట్లు పెట్టి మరి ఇలా బెంగళూరులో లో నా ఫ్రెండ్స్ ఉంటారు నేను పూణేలో చదువుకున్నప్పుడు డాలర్ డ్రీమ్స్ కాలనీ అనేది ఇది ఉందట ఎనభై కోట్లు పెట్టి విలాగా ఉన్నారట మరి మన తెలంగాణ ఆడపడచ్చు మరి ఇవన్నీ నిజమా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు పొద్దున్నేస్తే ట్రోల్ మీడియా సోషల్ మీడియాలో ఉంటారు నిజంగా బీజేపీ నాయకులారా మీరు ఇక్కడ బండి సంజయ్ని అరవింద్ని కిషన్ రెడ్డిని బక్రా చేయకండి పాపం వీళ్ళేమో రోజు ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ని జైల్లో వేస్తాం కేసీఆర్ని అంతం చూస్తాం కేసీఆర్ దొంగ అని చెప్తుంటారు అక్కడేమో ఒక్క ఫైల్ కూడా కదలదు ఏ ఏమున్నది వీటన్న రేవంత్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఎవడు పట్టించుకోలేడని అరవింద్ ఇంత కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు రామేశ్వరరావు మీద ఆ కంప్లైంట్ తీసుకొని రామేశ్వరరావు తీసుకున్నారు అవును అరవింద్ గారి కంప్లైంట్ నేను కూడా చూసిన ఇన్ని పేజీలు నాకే ఇచ్చిండు ఢిల్లీకి ఢిల్లీ కొరియర్ భూపేంద్ర రాధో గారికి ఇచ్చిన జీహెచ్ఎంస్ సెలెక్షన్స్ అప్పుడు మేము కేసీఆర్ ఓడించాలి ఎట్లైనా మాకు మాకు బీజేపీ లేకపోయినా కూడా అప్పుడు పిచ్చోల్ లాగా పనిచేసిన జెహెచ్ఎంస్ ఎలక్షన్ లకి మా ఫ్రెండ్స్ అంతా క్యాంపస్ లో కాలిరగొట్టుకొని చేతి రగ కొట్టుకొని క్యాంపస్ గేట్లు బలగొట్టి మేము పని చేసి జి భూపేంద్ర యాధో కి తరుణ్ చొక్కి ఇన్ని కట్టలు ఇచ్చినాం మరి ఇంతవరకు లేదు మేము ఇచ్చిన కట్టలన్నీ అవి ఎట్ల అయిపోయి తెల్లవారి వాళ్ళింటి మీటింగ్ పోయిరంట బ్రేక్ఫాస్ట్ మీటింగ్కి మేమేమో సమాచారం మా ప్రాణాలకు తెగించి మా రామేశ్వరరావు మీద మేఘా కృష్ణారెడ్డి మీద ఇన్ని వందల కట్టలు ఇస్తే వీళ్ళేమో డీల్ చేసుకుంటున్న అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు అమిత్ షా గారు తెలంగాణలో జరుగుతున్న స్కాములు జరిగిన స్కాములు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మేమిచ్చిందే వందల పేజీల నోట్ల కట్టలు ఉన్నాయి మీ దగ్గర సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది మీ దగ్గర అన్ని రకాల వేగులు ఉన్నాయి మరి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు కేసీఆర్ ని జైల్లో వేయకుండా ఆపుతున్నది ఎవరు ఆ అదృశ్య శక్తి ఎవరు ఇప్పుడు నిన్న కాక మొన్న మన ములాయం సింగ్ యాదవ్ చనిపోతే కేసీఆర్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని దెబ్బ కూతురుని వెంట వెంటబెట్టుకుని వేయండు మరి ఆ పది రోజులు ఏం జరిగిందండి పది రోజులు ఏం జరిగింది అంటే పొలిటికల్ సర్కిల్లో మనకు ఢిల్లీలో చెప్తున్నది అజిత్ దోవెల్ గారు మన నరసింహన్ గారు ఉన్నారు కదా మన మాజీ గవర్నర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మన తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి అధికారిగా ఉన్నాడు నరసింహన్ గారు అంటే ఎంత భక్తి ఆయన మామూలు ఆఫీసర్ కాదు అలాంటి నరసింహన్ గారిని అజిత్ దోవెల్ గారిని ప్రాధాయపడి అమిత్ షా గారి దగ్గరికి రాయబారిగా పోయిండని ఆరోపణలు వస్తున్నాయి మరి నిజంగా నరసింహన్ గారిని కేసీఆర్ గారు ఎందుకు ప్రాధాయపడాల్సి వచ్చింది నరసింహన్ గారికి రిటైర్ అయిపోయినాక ఎందుకు కేసీఆర్ గారి తరఫున మధ్యవర్తిగా పోవాల్సి వచ్చింది నరసింహన్ గారు కూడా ప్రతిస్పందించాలి మరి అజిత్ దోవెల్ గారు ఎందుకు రికమెండేషన్ చేసిండు నరసింహన్ గారికి నరసింహన్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడిండు ఎందుకు నరసింహన్ గారిని అమిత్ షా గారు తిట్టిండు ఎందుకు కేసీఆర్ గారికి జ్వరం వచ్చింది ఇదంతా నేను చెప్తుంది కాదు కేసీఆర్ దగ్గర ఫ్రెండ్స్ కేసీఆర్ ఢిల్లీలో పనిచేసేటోళ్ళు బీజేపీ సర్కిల్లో ఢిల్లీలో పనిచేసేటోళ్ళు ఈయన పది రోజులు అక్కడ ఉండి రాయబారం చేసిండు బీజేపీ వాళ్ళు రిజెక్ట్ చేసేరు దెబ్బకి జ్వరం వచ్చింది అమిత్ షా గారు నరసింహన్ గారిని తిట్టిండు నువ్వు బ్రోకర్ పని చేయడానికి వచ్చినావా దేనికి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి నరసింహన్ గారు రెస్పాండ్ గారు హోమ్ మినిస్టర్ రెస్పాండ్ గారు అజిత్ దోయల్ గారు రెస్పాండ్ గారు అంటే వీళ్ళు చేసే పనులు గల్లీలోనేమో పాపం బీజేపీ కేడరు ప్రాణాలకు తెగించి కొట్లాడి తమ జీవితాలు కేసులు పెట్టుకుంటారు బండి సంజయ్ గారేమో పాపం పిచ్చోళ్ళు లాగా అరుస్తుంటాడు జైలుకు పోతుంటాడు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అంతా లాగం అక్కడ ఢిల్లీలో దళారీ గిరి చేసేది ఎవరు ఈ ఢిల్లీలో బ్రోకర్లు లోఫర్లు జోకర్లు లూటర్లతోటి బీజేపీ నాయకులకి ఏం పని ఈ నందుగాడు ఎవడు నందుగాడికి రామచంద్ర భారతికి ఇట్ల లింక్ కుదిరి ఇక్కడ వీడియోలు ఎత్తుదాయి కదా ఇప్పుడు ఆదాని అనేటోడు అంతకుముందు ఇరవై ఏడు వేల కోట్ల అప్పుల్లో ఉన్నాడు ఈ పది సంవత్సరాల్లో రోజుకి పదహారు వందల కోట్ల ఆదాయం అంట వాడిది మొత్తం కరోనా వచ్చి ప్రపంచమంతా కుప్పకూలిపోతే ఆదానిగా ఆదాయం మాత్రం రోజుకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయంలో వాడు గంటకు అరవై కోట్లు వస్తాయి ఆయన ఏమి అద్భుతం చేసిండు ఇప్పుడు హోల్ ఇండియా సేల్ ఇండియా అయిపోయింది అంటున్నారు కదా గా అమ్ముతున్నారు కదా ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారు చెప్పాలి కదా ఇవాళ వైజాగ్ హక్కు ఆంధ్రుల హక్కు మా తెలంగాణ నుంచి కూడా వైజాగ్ హక్కుల కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి అప్పుడు డెబ్బై ఎనిమిదిలో డెబ్బై రెండులో వైజాగ్ ఉక్కు ఆంధ్రలో ఉక్కు అని తెలంగాణ నుంచి కూడా పోరాటం చేసి చచ్చిపోయారు చాలా మంది కొత్తగూడెంలో ఖమ్మంలో సిద్దిపేటలో మరి ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారంటే ఎవరు ఎందుకు చెప్పట్లేదు ఇవాళ హోల్సేల్ గా అమ్ముతున్నారని కేసీఆర్ చెప్తున్నాడు ఆ వీడియోలో జరుగుతున్నాయి ఇవాళ భారతదేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ప్రధానమంత్రి గారి మీద ఉంది అమిత్ షా గారి మీద ఉంది ఈ బ్రోకర్ గారు అమిత్ షా గారి పేరు కేసీఆర్ గారు మన ప్రధానమంత్రి గారి పేరు నడి రోడ్డులో తీసేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయం రెస్పాండ్ కావాలి ఎస్ అమిత్ షా గారి కార్యాలయం రెస్పాండ్ కావాలి ఆర్ఎస్ఎస్ రెస్పాండ్ కావాలి బీజేపీ నాయకులు రెస్పాండ్ కావాలి ఎస్ ఖచ్చితంగా విట్టలన్న బీజేపీ ఆర్ఎస్ వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది చూద్దాం ఇంకా కేసీఆర్ ఈ రోజు కూడా ప్రెస్ మీట్ అన్నాడు ఇంకొంత వీడియో ఫుటేజ్ ఏదో పంపిస్తా అన్నాడు